క్లింకారా ఈ పేరు కోసం మనకి పరిచయం అక్కర్లేదు ఎందుకంటే మెగా మనవరాలు మన అందరికీ తెలిసిందే సో ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అవుతున్న ఒక సాంగ్ క్లింకారా గురించి రాశారు ఆ సాంగ్ రాసిన ఒక రైటర్ సాంగ్ రైటర్ మన దగ్గర ఉన్నారు రఘు బెల్లంకొండ గారు హాయ్ రఘు బెల్లంకొండ గారు నమస్తే సో మీరు ఈ సాంగ్ రాశారు కదా ఈ సాంగ్కి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు మీకు అంటే అందరూ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు కానీ మీకు సాంగ్ రాయాలని ఎందుకు అనిపించింది ఫస్ట్ థింగ్ అయితే నేను మెగాస్టార్ గారి ఫ్యాన్ హార్డ్ కోర్ ఫ్యాన్ రామ్ చరణ్ గారు కానివ్వండి చిరంజీవి గారు కానివ్వండి వాళ్ళిద్దరికీ మెగా ఫ్యాన్ని అదొకటి సో దాంతోనేమవుతుందంటే వాళ్ళ వాళ్ళ విషయాలు ఏదైనా కానీ మనం చూసే అలవాటు కదా క్లింకార పుట్టినప్పుడు అమ్మాయి వాళ్ళకి మన చిరంజీవి గారికి మనోహరాలు పుట్టిందని తెలియగానే న్యూస్లో వచ్చిన వీడియోస్ కానివ్వండి చిరంజీవి గారి వీడియోస్ కానివ్వండి అవన్నీ చూడడం అలవాటు కాబట్టి చూసాను చూస్తే చిరంజీవి గారి కళ్ళలో ఒక ఎక్స్ట్రస్ ఇవ్వండి అంటే అంటే ఒక ఆనందం ఎట్లా కనబడింది అంటే అసలు చాలా అని చెప్పలేని ఆనందం కనబడింది అదొకటి అదొకటి చాలా నాకు బాగా అనిపించింది అరే ఎంతో సంతోషపడిపోతున్నారు మనవరాలు పుట్టింది అని గర్వంగా చెప్పుకుంటున్నారు అని మహాలక్ష్మి పుట్టింది దేవి పుట్టింది అని అన్నట్టుగా చెప్పుకుంటున్నారు సరే కొద్ది రోజులు పోయాక పాపకి క్లింకారా అని పేరు పెట్టారు అది ఆ క్యూరియాసిటీ పెరిగిపోయింది నాకు క్లింకారా అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు అని చూస్తే కొంచెం సర్చ్ చేస్తే నేను కొంతమంది పండితులని వాళ్ళని అడిగితే అది లలితా సహస్రనామం నుంచి తీసుకొచ్చారని చెప్పేసి చెప్పారు ఇంకా నాకు చాలా బాగా అనిపించిందండి సో అదే టైంలో నేను కొన్ని పాటలు కూడా రాడం రాస్తున్నాను మా కజిన్ ఒక ఆవిడ ఉందండి కజిన్ కన్నా ఎక్కువ ఫ్రెండ్ తను ఏమైందంటే పాటలు రాస్తున్నారు కదా క్లింకారం మీద ఎందుకు రాయకూడదు అని ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఇచ్చింది తను ఇవా నేను వెంటనే సరే ఆలోచిస్తాను బాగానే ఉంది అని ఇంకా వెళ్ళి కూర్చొని రాసేసానండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఒక పాట రాసేసి హాఫ్ అన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో రాసేసాను చాలా ఫాస్ట్ సో ఆ పాట తనకు పంపించాను అలాగే నాకు వేరే కొంతమంది మంది సినీ ఫీల్డ్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకొక డైరెక్టర్ అనిల్ అనిల్ గారు అని ఉన్నారు తోట అనిల్ అనిల్ తోట గారు ప్లస్ మహావీర్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు వాళ్ళు కూడా పోస్ట్ చేశాను పంపించాను పంపించి వాళ్ళు వీళ్ళందరి రియాక్షన్ ఎట్లా ఉండండి చాలా పాట అద్భుతంగా ఉన్నది అని ఒక రియాక్షన్ అనమాట అని వెంటనే వాళ్ళందరూ ఏమన్నారంటే దీన్ని ఇన్స్టాగ్రామ్లోనూ ఎక్కడో పెట్టేసిందంటే మా ఫ్రెండ్స్ ఏంటంటే అనిల్ గారు ప్లస్ మహావీర్ గారు ఏమన్నారంటే లేదు సార్ దీన్ని ఒక పాట రూపంలో పెడదాము మనం అందరం కష్టపడి చేద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు మీరు ఫస్ట్ అయితే ఓన్లీ లిరిక్స్ రా సరే ఇంకా మేము దిగ దిగిన తర్వాత మీకు తెలుసు కదా మెగాస్టార్ గారికి రాయాలి పాట ఒక పాట చేయాలి అంటే అది వాళ్ళ వాళ్ళ లెవెల్కు ఉండాలి సో ఇంకా మేమందరం కూడా ఏంటంటే మేమందరం కూడా లక్కీలి ఆర్ ఆన్ ది సేమ్ బోట్ అందరము మెగాస్టార్ గారి అభిమానులమే అభిమానం కాబట్టి అందరం కూడా ఇంకా వర్క్ చేసి చేసేసి దాన్ని ఎలా అంటే దాన్ని ఇంకా మా ప్రాజెక్ట్ ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ లాగా తీసుకొని దాన్ని పాట రూపంగా తయారు చేయడం మొదలుపెట్టమని మెగాస్టార్ గారిది అంటే మనది అన్నట్టే మనది అంటే అలాంటి సిచువేషన్లో మేము దాన్ని తయారు చేసేసి ఓకే అంతవరకు వర్క్ అండి మహావీర్ గారు మ్యూజిక్ ఇచ్చారు అనిల్ తోట గారు నాకు మొత్తం అంతా అంటే అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ప్లస్ పాట ఏ రకంగా మనం అంటే డిస్కషన్లో దాంట్లో దీంట్లో అన్ని కూడా బాగా చేసేవాళ్ళు అండ్ దీనికి ధనంజయ్ గారు పాట పాడానండి అండ్ ఇంకా మ్యూజిక్ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారండి బాంబేలో కొంత చెన్నైలో కొంత చేసేసి అంటే అన్ని పెద్ద సినిమాలకి చిరంజీవి గారి సినిమాకి రామ్ చరణ్ వాళ్ళ వాళ్ళు మాత్రమే మొత్తం హై హై ఓకే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ స్థాయిలో దగ్గర ఇవ్వాలి కదా నేను నా స్థాయిలో ఇస్తే లాభం ఉంది కదా సో వాళ్ళ స్థాయిలో ఉండాలన్నట్టుగానే మేము ప్రయత్నం చేసి చేసాము బ్యాక్గ్రౌండ్ సింగర్స్ కూడా పెట్టుకున్నట్టు కదా అవునండి ఇద్దరు ముగ్గురు అంటే బ్యాక్గ్రౌండ్ సింగర్స్ వాళ్ళు కూడా ఉన్నారు అంతా అని ప్రొఫెషనల్గా చేశామండి దాన్ని సో మీరు అసలు ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అంటే రఘు బెల్లంకొండ గారు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అది నాది థియేటర్ బ్యాక్గ్రౌండ్ నేను తెలుగు థియేటర్ చేసేవాడిని అండి ఓకే తెలుగు థియేటర్ చేసేవాడిని స్టేజ్ మీద చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నేను ఫస్ట్ నాటకం వచ్చేసి ఆది శంకరాచార్య అండి ఓకే ఆది శంకరాచార్య అని వాజ్పేయి గారని ఉన్నారండి వాజ్పేయి అమ్మని ఒక ఆర్గనైజేషన్ నడిపించేవారు మొన్ననే ఈ మధ్యనే వారు మనందరికి దూరం అయ్యారు మా గురుగారు లాంటి ఓకే ఆయన ద్వారానే నేను ఈ నాటక రంగానికి పరిచయం అయినా సో ఆయన దాంట్లో ఆయన నేర్పించినవి చాలా ఉన్నాయి నాకు విషయాలు సో ఆ రకంగా నేను ఫస్ట్ నాటక రంగంలో వచ్చాను దాని తర్వాత నాటకానికి ఏంటంటే కొంత రిహార్సల్స్కి వాటికి వీటికి టైం ఎక్కువ పడుతుంది సో పదిహేను పదిహేను రోజులు ఇరవై ఇరవై రోజులు చేసినా చేసినా కానీ ఏంటంటే గుర్తింపు కూడా తక్కువే చూసేవాళ్ళు తక్కువే ఇక్కడున్న నాటకం మీద పిచ్చి ఉన్న ఒక రెండు మూడు వందల మంది మాత్రమే చూస్తారండి మిగతా ఎవరు చూడరు అన్ని ఏ నాటకం చేసినా వాళ్ళే చూస్తారు కొత్త వాళ్ళు చూసే స్కోప్ లేదు అక్కడ సో నెక్స్ట్ నాకు ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇంకా థియేటర్ థియేటర్ నుంచి సినిమాకి మూవీస్ మూవీస్కి సో మూవీస్ అని ప్రయత్నం చేశాను మూవీస్ కానీ నేనే ఒక స్టోరీ రాసుకొని సరే ప్రొడ్యూసర్స్ ఎవరు దొరకకపోతే నేనే కొంత అరేంజ్ చేసుకొని నేనే ప్రొడ్యూస్ చేసేసి సో దానికి అంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డానో అన్ని పడి దాన్ని సక్సెఫుల్గా రిలీజ్ చేయగలిగానండి సో అది టూ థౌసండ్ ఫోర్టీన్లో ఒక మూవీ డైరెక్ట్ చేశారు కదా టూ థౌసండ్ ఫోర్టీన్లో మూవీ డైరెక్ట్ చేశారండి ఓకే ఇంకా అంటే ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసే టైంలో మీకు చాలా కష్టాలు వచ్చి ఉంటాయి కదా అవునండి మీరు అవన్నిటిని ఎలా ఫేస్ చేశారు రిలీజ్ చేయడం అనేది అప్పట్లో అంత ఈజీ కాదు చాలా అసలు థియేటర్స్ దొరకడం అనేది చాలా ఇబ్బంది ఒక డిస్టిబ్యూషన్ సిస్టంలో వెళ్ళాలి ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వెళ్తే వాళ్ళు కొత్త వాళ్ళకి అసలు అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు ఎందుకు చేంజ్ లేదంటే వాళ్ళని కూడా తప్పు పడడానికి లేదండి కొత్త వాళ్ళు వస్తే థియేటర్స్కి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అసలు ఎవరు అసలు ఇప్పుడు చిరంజీవి గారి ఫేస్ చూసారంటే తండోపదండాలుగా ఆడియన్స్ వచ్చి చూస్తారు సినిమాని మరి నేను కొత్తవాడిని నా నా సినిమాలు చేసిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు వీళ్ళందరికీ ఏ రకంగా అంటే వాళ్ళు రావాలంటే ఏదో ఒక మోటివేషన్ ఉండాలి పబ్లిక్ సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే మీ నాకు అదే ప్రశ్న చేస్తారు కూడా మీ సినిమా ఎందుకు చూడాలండి అని అన్నారు వాళ్ళు ఎందుకు చూడాలి అని అంటే నేను అన్నాను నాకు అప్పట్లో తెలియక చూస్తే కదండి తెలిసేది ఎందుకు చూడాలో అనేది నేను అన్నాను అవును డబ్బులు పెట్టుకొని వస్తున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక అట్రాక్షన్ ఉంటే కదా రావాలి ఈ పాయింట్ నాకు బాగా క్లిక్ అయిందండి అంటే యాక్చువల్గా కరెక్ట్గా అన్ అర్థమైంది అది అవును నా సినిమా ఎందుకు రావాలి ఎందుకు చూడాలి ఆడియన్స్ ఎందుకు నన్ను అంటే సినిమా థియేటర్ దానికి వచ్చి ఎందుకు చూడాలి అనేది చాలా అనిపిస్తుంది సో ఆ అక్కడి నుంచి నేను ఆడియన్స్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో వెళ్ళిపోయానండి మన సినిమా ఎవరికి చూపిస్తే బాగుంటుంది ఎవరు చూడాలి అనే దాన్ని నాది అది కొంచెం సూసైడ్ ప్రివెన్షన్ స్టోరీ అండి సూసైడ్ చేసుకోకూడదు అని ఒక మెసేజ్తో చేశాను అండి సో ఆ సూసైడ్ గురించి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేసి ఆలోచిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో బీనా గారు అని ఒక ప్రొఫెసర్ ఉన్నారండి ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు సహాయం అనేది అది ఏంటంటే సు సూసైడ్ చేసుకునే వాళ్ళని వాళ్ళు కౌన్సిల్ చేసి ఆపుతుంటారు కౌన్సిలింగ్ చేసి ఆపుతుంటారు అనమాట సో వాళ్ళకి వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఆమెకు చాలా బాగా అనిపించింది సినిమా వెంటనే ఆర్ట్స్ కాలేజీలో ఒక షో ఫ్రీ షో అరేంజ్ చేస్తామంటే ప్రీ రిలీజ్ మాకు సినిమా రిలీజ్ కాకముందే అక్కడ ఆర్ట్స్ కాలేజీలో వేల మంది వచ్చి చూస్తారు అక్కడ చూసి వాళ్ళందరికీ చాలా బాగా అనిపించింది సో ఆ రకంగా కొద్దిగా పబ్లిసిటీ దాని తర్వాత సినిమా రిలీజ్ చేస్తాము దాని తర్వాత ఆడియన్స్ బిల్డ్ చేయడం కోసం నేను ఏంటంటే జైళ్ళల్లో కూడా ఇదొక ప్రాబ్లం ఉందండి చాలా జైళ్లలో కూడా సూసైడల్ టెండెన్సీ ఎక్కువ ఉన్నది ప్లస్ అక్కడ ఇది ఉన్నాయి అందుకని ఆమె ఏం చేసిందని నన్ను బీనా గారే నన్ను ఇక్కడ ఉన్న జైల్స్ కన్నీ తీసుకెళ్ళి జైలు సూపరింటెండెంట్స్కి జైల్లో పర్మిషన్ తీసుకొని క్రిమినల్స్కి మన నా సినిమా చూపించారు సో ఆ రకంగా నాకు కొత్త ఆడియన్స్ బిల్డ్ అయింది ఆ రకంగా ఉంది అండి ఇది కాకుండా మెయిన్గా రిలీజ్ కావడానికి ఇంకా నేను వేరే వేరే ప్రయత్నాలు కూడా చాలా చేశానండి అంటే ఎట్లా అంటే అప్పట్లో థియేటర్స్లలో ఒక మూవీ అంటే ఏదైనా థియేటర్ తీసుకున్నామంటే నాలుగు షోస్ కూడా అదే మూవీ ఉండేది ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు బట్ ఆ ట్రెండ్ ని సృష్టించింది అంటే ట్రెండ్ తీసుకొచ్చింది నేను అనమాట అప్పుడు అంటే నా సినిమా రిలీజ్ చేసే ప్రయత్నంలో జరిగిన ఇది ప్రయత్నం అంటే ఒక అందరు డిస్ట్రిబ్యూటర్స్తో ఆర్గ్యుమెంట్ అయ్యేది నాకు ఎందుకు చూడగలరు నాకు ఎందుకు థియేటర్స్ ఇవ్వగు అని చెప్పేసి చాలా ఆర్గ్యూ చేశాను చేస్తే వాళ్ళ ఒక్క థియేటర్ కూడా ఒక్క షో కూడా ఇది ఫుల్ కాదు ఎందుకు ఇవ్వాలని అని వాళ్ళు నన్ను నిరుత్సాహపరిచేవాళ్ళు సార్ నాకు ఒక్కటే ఒక్క ఒక్క షో అన్న ఇవ్వండి మిగతా అంటే మిగతా మూడు షోలు నేనేం చేయాలి మళ్ళీ అని అన్న ప్రశ్న వచ్చింది వచ్చిందనంట ఆ ప్రశ్న వచ్చినప్పుడు నేను ఇంకా అంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి రిలీజ్ కాకుండా ఉండేవాళ్ళు నేను నాలుగు సినిమాలు తెస్తాను నాకు నాలుగు ఒక్కొక్క షోకి ఒక్క సినిమా ఇవ్వండి అని అని చెప్పేసి ఆయనకి ఆ ప్రొపోజల్ ముందు పెట్టాను ఐడియా డిస్ట్రిబ్యూటర్కి చాలా నచ్చిందండి అది నచ్చేసేసి టూ త్రీ డేస్ ఆలోచించిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చేసేసి మీరు ఒక షో రెండు షోలో కూడా కన్ఫర్మ్ అయ్యా అంటే కన్ఫర్మ్ అండి అన్నాను అంటే సరే మిగతా రెండు సినిమాలు నేనే తీసుకొస్తాను అని చెప్పేసి తనే వెళ్ళి ఇంక ఇద్దరితో మాట్లాడుకొని వచ్చాడు అండ్ ఇంకొక కొత్త ట్రెండ్ ఏం సృష్టించామంటే మూడు సినిమాలు రిలీజ్ చేస్తామండి ప్రతి నేను నాకు వచ్చిన థియేటర్స్ అన్నింటిలో మూడు మూడు సినిమాలు మూడు సినిమాలు ఒక్కొక్క షో అట్లా నాకు రెండు షోస్ వచ్చాయి మిగతా వాళ్ళకి ఒక్కొక్క షో వచ్చింది సో ఆ రకంగా రిలీజ్ చేస్తాము రిలీజ్ కన్నా ముందు ఆడియో ఫంక్షన్ కూడా ఆడియో ఫంక్షన్ కూడా ముగ్గురం కలిసి చేస్తాము సో ముగ్గురం కలిసి ఒకటైతే ఒకటే ప్లాట్ఫామ్ ఒకటే ప్లాట్ఫామ్ పబ్లిసిటీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ అన్ని ఆ రకంగా మేము తీసుకెళ్లాం తీసుకెళ్తే ఆ రకంగా రిలీజ్ మమ్మల్ని చూసి చాలా మంది ఆ రకంగా ఫాలో అయ్యి కూడా అయినారు అండి ఇన్స్పైర్ అయ్యి ఫాలో అయినారు చాలా మంది చిన్న సినిమాలు రిలీజ్ కూడా చేసుకోగలిగారు ఓకే సార్ రఘు గారు మనం సాంగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు ఆ సాంగ్ ని ప్రాణం పెట్టి రాశారు కదా మా కోసం ఒక టూ లైన్స్ లేక మీకు నచ్చిన లైన్స్ లేకపోతే ఒక ఏమైనా పాడగల అంటే చిన్న ప్రయోగం చేశాను అది చెప్తాను ఒకటేమో ఫస్ట్ ప్రయోగం అంటే క్లింకార్ అనేది ఆజిటీస్ గా ఆ శ్లోకం పెట్టేసాము ముందు ఎందుకంటే చిరంజివి గారికి కూడా అమ్మవారి పుట్టిందనే భావన ఉంది కాబట్టి అండ్ మా అందరికి కూడా అలాంటి భావన ఉంది కాబట్టి ఆ అమ్మవారి శ్లోకం యాజ్ ఇట్ ఇస్ గా దాన్ని ఫస్ట్ నాలుగు లైన్లో అక్కడ పెట్టాను అవును క్లింకారం అనేది యాక్చువల్లీ లలిత సహస్రంలో అవునండి వచ్చే లైన్స్ అవునండి లైన్స్ క్లింకారి కేవలం గుహ అని అది అది ఉంది అది స అవి అడాస్ సో దాంట్లో చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా ఏం చేస్తానంటే ఉపాసన గారి పేరు అండ్ రామ్ చరణ్ గారి పేరుతో కలిపి ఒక చిన్న ప్రయోగం లాగా చేస్తానంట ఉపాసనలు చేసి ఉపాసనలు చేసి ముడుపులెన్నో మూటగట్టి పూజలెన్ని చేసి నాడు రామ్ చరణ అని అనమాట అంటే ఉపాసన రామ్ చరణ గారి పేరు అట్లా అదే నోములన్నీ నొచ్చి నాడు రామ్ చరణ క్లింకార ఇంటికి వచ్చే రామ్ చరణ అని ఆ రకం తీసారు కిల 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 నవ్వింది క్లింకారా ఆమోము ఎవరైనా మరిచేరా మిలమిల మిలమెరిసింది తారా జగమంతా దీవించే మనసారా అదే ఈ రకంగా అంటే అక్కడ ఏం జరిగింటుంది అని ఊహించుకుంటూ రాసిన పాట అనమాట పాప నవ్వుతున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్కి అసలు ఏం చేస్తారు అందరు కలిసి దీవిస్తున్నారు కదా అండ్ ఇవంతా యాక్చువల్గా ఈ పిక్చరైజేషన్ కూడా ఊహించవచ్చుకున్నానండి నేను అక్కడ ఎవరు ఎవరు ఏం చేస్తారు ఏ ఏ వర్డ్ మీద ఎవరు ఎవరి యాక్షన్ అంటే ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుంది అలా అంతా కూడా ఊహించేసుకొని రాశాను యాక్చువల్గా నాకే కనుక అవకాశం దొరికితే దాన్ని అద్భుతంగా పిక్చరైజ్ చేసి వాళ్ళకి ప్రజెంట్ చేయాలని ఉంది అనమాట మీరు రాశాక ఉపాసన గారితో చేపించారు అక్కడ రీచ్ అవ్వడం చాలా కష్టంగానే ఉండేదండి నేను ప్రయత్నం చేయని ప్లేస్ లేదు అసలు దగ్గర దాదాపు ముప్పై నలభై మందిని కలిసానండి నేను నాకు ఒక అపోహ ఏంటంటే నేను మెగా ఫ్యాన్ని కదా నేను మెగాస్టార్ ఫ్యాన్ని నేను పాట కూడా రాశాను నన్ను పిలు పిలుస్తారు వాళ్ళు అన్న దృష్టిలో ఉండే వండిపోయాను అండి కానీ ఆ ప్రయత్నంలో నేను కలవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో వాస్తవం అర్థమైంది నాకు ఏంటంటే వాళ్ళు అంతా మామూలుగా ఎంత బిజీ ఉంటారు చాలా బిజీ ఉంటారు వాళ్ళకి అంటే చాలా కమిట్మెంట్స్ ఉంటాయి ఒక ఒక మనిషికి ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వాలంటే కూడా చాలా కష్టం అండ్ వాళ్ళ మేనేజర్స్ వాళ్ళు కూడా అసలు వీళ్ళ టైంని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది కూడా చాలా అంటే ఇబ్బంది పడుతూ చేస్తుంటారు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయండి ఆ వాస్తవం అర్థమైపోయింది చాలామంది కలిశాను చాలామంది చాలా రకాలుగా నన్ను అంటే కొంతమంది డబ్బులు అడిగారు కొంతమంది వాళ్ళు ఏదో రకంగా ఉన్నాను వాడుకుందామని కూడా చూస్తారు ఇవన్నీ జరిగాయి అనుకోండి ఫైనల్లీ నాకు స్వామినాయుడు గారు కలిసారండి స్వామినాయుడు గారిని కలవడానికి కలిపేయడానికి కోసము మా మిత్రుడైన అంటే వీరబాబు గారు అని ఉన్నారండి ఆయన మా మ్యూజిక్ డైరెక్టర్కి ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండ్ అయ్యారు సో వీవరబాబు గారు ఏం చేస్తారంటే స్వామినాయుడు గారికి తీసుకెళ్లారు సో ఆయన దగ్గరికి ఉన్నాం కొంచెం హోప్ వచ్చింది బట్ ఆ వారితోనే చేసిన ప్రయాణంలో కూడా ఓ మూ రెండు మూడు నెలలు పట్టింది ఉపాసన గారి టైం ఇవ్వడానికి కోసం త్రీ మంత్స్ త్రీ మంత్స్ పట్టిందండి పట్టింది దాని తర్వాత మేము త్రీ మంత్స్ బ్యాకే అది రెడీ చేస్తాము కానీ మాకు మొన్న అవకాశం దొరికింది అది ముందే దసరాకే రిలీజ్ చేస్తామని అన్నారు కానీ అప్పుడు వారు వరుణ్ తేజ్ గారి పెళ్ళి అదంతా అక్కడ ఇటలీలో ఉన్నారు ఆ టైంలో సో అప్పుడు కుదరలేదు సరే సంక్రాంతికి అని ఏదో మంచి ఒకేజన్ కి చేస్తే బాగుంటుందని ఫస్ట్ వినాయక చవితి అనుకున్నాము దాని తర్వాత దసరా అనుకున్నాము దాని తర్వాత దీపావళి అనుకున్నాము దాని తర్వాత ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిందండి అయింది కాబట్టి అవునండి మంచిది ఆమెకి బాగా నచ్చింది పాట బాగా నచ్చిన తర్వాత అది తనే అన్నారు దసరాకి రిలీజ్ చేద్దాం అమ్మ అమ్మవారిది కదా అని సరే అది కుదరలేదు కాబట్టి సరే సంక్రాంతి అప్పుడు సంక్రాంతి అప్పుడు కూడా మళ్ళీ ఫ్రెష్గా నన్ను కల్ నేను కలిసే ముందు ఆ కారులో వింటూ వచ్చారంట ఆ పాటని వింటూ వచ్చి చాలా బాగుంది నన్ను కలవడం కలవడంతోనే చాలా బాగుందండి పాట విన్నాను వింటూ వచ్చాను అని చెప్పేసి మరీ చెప్పారు సో ఆ రకంగా నాకు చాలా హ్యాపీ ఉందండి ఎందుకంటే వారికి నచ్చి ఎవరి కోసం అయితే చేసానో వాళ్ళకి నచ్చాలి కదా ఫస్ట్ సో వాళ్ళకి కూడా నచ్చింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా అదృష్టం అనుకోవాలి మెగాస్టార్ కూడా ఈ సాంగ్ చూడాలి మన రఘు గారిని అభినందించాలని నేనైతే కోరుకుంటున్నా అదైతే డ్రీమ్ కంప్యూటర్ అండి ఒకవేళ నేను చిరంజీవి గారిని కలవగలిగాను అనుకోండి ఇంకా అంతక సంతోషం ఏం లేదండి నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము కలవాలంటే వస్తాం కదా కలవాలి పర్సనల్గా మీట్ అవ్వగలుగుతామా లేదా అనేది ఇది ఉంటుంది ఎప్పుడు సో అలాంటిది ఏమైనా జరిగితే అయితే అద్భుతం ఏంటి నాకు చాలా సంతోషం అవుతుంది మీ నోటి చలో వల్ల అది జరగాలి జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా మెగా కూడా చాలా ఇష్టం అభిమానులు కాని ఎవరండి ఇప్పుడు మెగా సార్ గారికి అభిమానులు కాని గారు ఎవరండి నేను చాలా రేర్ గా చూస్తాను ఎవరు నేను అభిమాను కాని ఇంకా ఇప్పుడు మీరు రైటర్ అంటే అంతకు ముందు డైరెక్షన్ చేశారు ఇప్పుడు రైటర్ గా చేస్తున్నారా అంటే నేను నాకు స్టోరీస్ రాయడం ప్యాషన్ అండి స్టోరీస్ రాసి అంటే నా స్టోరీస్ నేను అంటే సినిమా తీస్తే నా స్టోరీ నేనే రాసుకొని తీసి తీయాలనేది నా తపనండి ఎందుకంటే స్టోరీస్ చాలా కొంచెం వేరేడ్గా డిఫరెంట్గా ఉండాలనేది నా ప్రయత్నం అండి ఇప్పుడు అంటే రొటీన్ మూవీస్ సినిమాలు కాకుండా కాకుండా ఒక అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఈవెన్ ఇడేస్ కమర్షియల్ మూవీ కూడా కానివ్వండి కానీ దానికి కొంచెం డిఫరెన్స్ ఉండాలి రొటీన్గా కాకుండా ఉండేది నా నాకు ఇస్తాము సో ఆ రకంగా నేను రాసి పెట్టుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ స్టోరీస్ రాశాను రిజిస్టర్ కూడా చేస్తాను అంటే బౌండెడ్గా సో డైలాగ్స్తో సహా రాసి అండి సో అది మొదటి మూవీ కూడా నేను నేనే స్టోరీ అండ్ డైలాగ్ కూడా నేనే రాశాను సో స్టోరీస్ అండ్ డోల్ డైలాగ్స్ మాత్రమే రాయగలుగుతాను అనుకున్నాను సరే ఖాళీగా ఉన్నాం కదా ఒక పాట రాసి చూద్దామని కొన్ని పాటలు కూడా రాశాను అనమాట అవి అంటే మేము చెప్పాను కదా మా ఫ్రెండ్స్ సర్కిల్స్ అందరికీ కూడా సర్కులేట్ చేసారు కల వాళ్ళకి బాగా నచ్చుతున్నాయి ఆ పా సాంగ్ మీరు డిఫరెంట్గా ఉన్నాయి అవి సో ఆ రకంగానే వాళ్ళు ఎంకరేజ్ చేసినందుకే నేను మా ఇంట్లో కూడా మా వైఫ్ కూడా శ్రీదేవి అని తను కూడా బాగా ఎంకరేజ్ చేసేది నాకు పాటలు అంటే ఫ్రెండ్స్తో పాటు తన కూడా వినిపించేవాడిని చాలా బాగా వస్తున్నాయి ఎందుకు ఈ ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి మన వైఫ్ దగ్గర నుంచి కూడా కొంచెం నాకు సహకారం దొరికింది సో అందుకని ఇంకా సరే అందరు అంటే ఏదో ఉండొచ్చు అన్న దీంతో నేను కూడా రాయడం మొదలు పెట్టేశానండి ఇప్పుడు చాలానే పాటలు క్వశ్చన్ ఉంది మీ నేమ్ రఘు బెల్లంకొండ కదా చాలా మంది శ్రీధర్ అని కూడా అంటున్నారు అవునండి దాని స్టోరీ ఏంటి అది నాది అఫీషియల్ నేమ్ శ్రీధర్ అండి అంటే స్కూల్లో కాలేజీలో అన్నిట్లలో శ్రీధర్ ఉంది ఆధార్ కార్డ్ మీద కూడా శ్రీధర్ ఉంది అన్నింటిలో శ్రీధర్ ఉంది బట్ నాతో క్లోజ్ ఉన్న వాళ్ళందరూ రఘు అని పిలుస్తారు ఎందుకంటే నన్ను ఇంట్లో రఘు అని పిలుస్తారండి సో క్లోజ్ వాళ్ళందరూ నాతో అంటే రఘు అని పిలిచారంటే చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు అన్నట్టుగానే ఉంటుంది అనమాట సరే ఈ రెండు పేర్లు ఉన్నాయి ఇంట్లో అందరూ రఘు అని పిలుస్తున్నారు బయట అంతా శ్రీధర్ అని పిలుస్తున్నారు సో అఫీషియల్గా శ్రీధర్ అనేది అఫీషియల్ లాగా అనిపిస్తుంటుంది అందుకనే నేనేం చేశానంటే సినీ ఫీల్డ్కి సంబంధించి వర్క్ చేసినప్పుడు థియేటర్లో వర్క్ చేసినప్పుడు రఘు అనే పేరు పెట్టుకొని చేశాను బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏమైందంటే అక్కడ నా మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్గా చూపించాల్సినప్పుడు రఘు బెల్లంకొండ అంటే నాకు ఆధార్ కార్డు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయమన్నారు అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ నేను ఎవరికైనా పేమెంట్ చేయాలన్నా చేసిన నా అకౌంట్ చూపించినప్పుడు కూడా శ్రీధర్ అని రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది అందుకని ఏం చేస్తానంటే ప్రొడ్యూసర్ దగ్గర శ్రీధర్ బెల్లంకొండ అని డైరెక్టర్ దగ్గర రఘు బెల్లంకొండ అని రాసుకున్నాను ఇప్పుడు ఈ కన్ఫ్యూషన్ అంతా ఉంది అని ఏమిందంటే శ్రీధర్ బ్రాకెట్లో రఘు అని పెట్టి బెల్లం అని పెట్టుకుంటున్నాను అండి ఈ లైక్ సినిమా అంటే ఈ ఎలా ఎలా మెయింటైన్ లైక్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయడం కొద్దిగా కష్టమేనండి యాక్చువల్గా ఏంటంటే స్టోరీ రాయడం వరకు మూవీ తీయడం వరకు బాగానే చేయగలుగుతాం మేము కానీ దాన్ని ప్రమోషన్ చేసేది ప్లస్ బయటికి రిలీజ్ చేయా తీసుకొచ్చేది చాలా కష్టమే సో నాకు అసలు ఎవరికైనా ప్రొడ్యూసర్స్కి అంటే స్టోరీ వినిపించాలన్నా కూడా అది ఫేస్ చేస్తున్నాను కానీ ఇంకా ఆ ప్యాషన్ కదండి అవి చేసుకుంటే ఒక ఒక కొంత టైం దీనికి ఎప్పుడూ అలాట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే అవన్నీ వృత్తిరీత్యా ప్లస్ డబ్బు సంపాదించడం కోసము లేకపోతే ఫ్యామిలీని మెయింటైన్ చేయడం కోసం చేస్తున్న పనులు నాకుంటూ అంటూ నేను కూడా అది చంపుకోవద్దు అని ఆ ప్యాషన్ చంపుకోవద్దు అని సైమల్టైనయస్గా థియేటర్ చేయడము మూవీస్కి స్టోరీస్ రావడము పాటలు రాయడం ఇవన్నీ అందుకనే జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతాయి ఆ ప్యాషన్ తో జరుగుతున్నాం పనులన్నీ సో మీ దగ్గర స్టోరీస్ రాశాను అని చెప్పారు కదా అవునండి ఇప్పుడు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయండి ఉందండి ఒక అంటే నేను స్టోరీస్ చాలా మందికి వినిపించారు మన రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేశాడు దాన్ని ఫిబ్రవరి మోస్ట్లీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా స్టార్ట్ చేద్దామని అన్నాడు హోప్ఫుల్లీ అది జరిగితే మోస్ట్లీ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆ సినిమాతో మీ దగ్గరికి వస్తాను మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేద్దరు కానీ సో రఘు గారు మీరు చాలా స్టోరీస్ రాశారు అండ్ వాటిని హీరోస్ వరకు రీచ్ అవ్వాలి వాళ్ళకి చెప్పాలి అని అనుకున్నప్పుడు మీకు చాలా అడ్డంకులు చెప్తారా ఎస్ అది యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి థింక్ కొత్త వాళ్ళకి స్టోరీస్ ఎంత బాగున్నాయో లేవి అసలు విన్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత తెలుస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే మాకు కొత్త వాళ్ళకి నాకనే కాదు చాలామంది పాపం చాలామంది బాగా రాస్తున్నారు బాగా చేస్తున్నారు వాళ్ళకి చాలామందికి అవకాశాలు దొరకట్లేదు అంటే ఇక్కడ ఎవరిది తప్పు కాదండి సిస్టమ్ది తప్పు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హీరో వాళ్ళు హీరోస్ ఉన్నారు ఒక వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు కొన్ని ఆల్రెడీ మూవీస్ చేస్తుంటారు వాళ్ళు ఆల్మోస్ట్ బిజీగానే ఉన్నారు ప్రతి వాళ్ళు కూడా నేను వెళ్ళి చెప్తే ఎందుకు వినాలి వాళ్ళు కదండి నేను ఎవరిని నాకు పేరు ఉందా ఏమైనా ఒక పేరు తెచ్చుకుంటే కానీ నేను వాళ్ళకి చెప్పలేని పరిస్థితి సరే ఏదో రకంగా నేను వాళ్ళ దగ్గర రీచ్ అయ్యాను అనుకోండి రీచ్ అయినప్పుడు వాళ్ళు వినలేక అంటే స్టోరీస్ డైరెక్ట్గా వినకుండా వాళ్ళ వాళ్ళ స్టాఫ్కి వినమంటారు వాళ్ళ పిఆర్లు కానీ లేకపోతే వాళ్ళ మేనేజర్లు కానివ్వండి లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి వాళ్ళని వాళ్ళని వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ని లేకపోతే ఫాదర్ను ఎవరినో చెప్పి వాళ్ళని చేయమంటారు వినమంటారు ఒక ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళకంత కాంపిటెన్స్ ఉందా అంటే ఇప్పుడు వాళ్ళ స్టాఫ్కి కానీ ఇప్పుడు హీరో గారు జడ్జ్ చేయగలుగుతారు ఒక సినిమాని నాకు ఇది నాకు సూటబుల్ అని అనిపిస్తుంది లేకపోతే స్టోరీలో దమ్ ఉంది అనిపిస్తుంది కానీ అంత అందరికీ అంత ఉందా అది డౌట్ అండి యాక్చువల్గా వాళ్ళకి అర్థం మోస్ట్లీ నేను చూసింది అంటే వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తవాడు అనగానే వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ సగం చచ్చిపోతుందండి కొత్త వాడు అనగానే సగం ఇంట్రెస్ట్ చచ్చింది మేము కష్టపడి కష్టపడి అంత దూరం వచ్చినా కానీ స్టోరీ వినడానికి కూడా అంత రెడీగా ఉండరు మాకు ఇచ్చే ఒక ఐదు పది నిమిషాల్లో స్టోరీ చెప్పమంటారు అంటే ఎంత ప్యాషనెట్గా చెప్పినా కానీ వాళ్ళకి అంత అంటే మనసు పెట్టి వినరు మనసు పెట్టి వినరు కాబట్టి దాంట్లో ఉన్న పాయింట్ అంత ప్రాపర్గా అర్థమవుతుంది అది కాకుండా జడ్జెస్ జడ్జెస్ చేసే వాళ్ళ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుందో లేదో తెలియదు కొంతమందికి ఉంటుండొచ్చు కానీ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎట్లా ఉంటుందంటే ఉండదండి అది అండ్ దీన్ని మళ్ళీ హీరో గారికి కన్వర్ట్ చేయాలి హీరో గారికి లేకపోతే ఒక మన ఆర్టిస్టులకు కన్వే చేయాలంటే కన్వే చేయరు ఎందుకంటే దాన్ని నెగ్లిజెన్స్ అనమాట అంటే నెగ్లిజెన్స్ కూడా అంటే మేము అంటే చిన్నవాళ్ళకి వీళ్ళందరికీ బా అంటే ఆఫ్కోర్స్ వాళ్ళు కూడా చాలా చాలా రిజెక్ట్ చేసి ఉంటారు కదా విని విని రిజెక్ట్ చేసి ఉంటారు దాంట్లో మధ్యలో ఏదైనా మంచిది వచ్చినా కానీ వాళ్ళకి అర్థం కాదు ఆ రకంగా ఉంటుందండి ఆ రకంగా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి దీంట్లో అట్లా నేను కూడా చాలా ఫేస్ చేస్తానండి చాలా చాలా చాలామందికి వినిపించాను చాలా మంది దగ్గరికి వెళ్ళాను బాగుంది అని చాలామందికి నచ్చినాయి కూడా బాగుంది అని అన్నారు సరే మిమ్మల్ని కాల్ చేస్తాను మన ఫలా ఫలా నెక్స్ట్ సండే వచ్చి కలవండి అని అంటారు ఆ నెక్స్ట్ సండే ఫోన్ చేస్తే మళ్ళీ కలవరు ఫోన్ చేసి చేసి ఇచ్చేసి విసిగిపోతాను సజెషన్ ఏమైనా ఉందా ఈ ప్రాబ్లం అంటే డెఫినెట్లీ నేను ఇది సపోజ్ ఎవరైనా చాలా బాగుంటుంది లేదా నాకు అవకాశం వస్తే డెఫినెట్ గా చేస్తాను ఏంటంటే యాక్చువల్గా ఈ ఒక క్రియేటివ్ సిస్ క్రియేటివ్ ఫీల్డ్ కదండి ఇది సో స్టోరీ రైటర్స్ కి స్టోరీస్ వినగలిగే అంటే స్టోరీస్ ని జడ్జ్ చేయగలిగే ఒక టీం ఉండాలి ఒక టీం ఉందనుకోండి అంటే ఒక స్టోరీస్ ని విని స్క్రూటినైజ్ చేసి ఇది బాగుంది ఇది బాగాలేదు దీనికి ఇంప్రూవ్మెంట్ కావాలి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు లేకపోతే దీన్ని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పగలిగే ఒక స్టోరీ టీమ్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వినిపించాలి అది ఒక ఆర్గనైజేషన్ ఒక లేకపోతే ఏజెన్సీ లాగా వర్క్ చేయాలి వాళ్ళు ఇన్ టర్న్ మళ్ళీ హీరోస్కి అంటే ఇది నేను విన్నాను ఇది బాగుంది అప్పుడు ఏమైందంటే ఈ స్టోరీ టీం యొక్క క్రెడిబిలిటీ వాళ్ళ మీద వర్క్ చేస్తుందండి అండ్ వీళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళని వాళ్ళని వీళ్ళని కూడా ఎంకరేజ్ చేసేలాగా కూడా ఉంటుంది ఇలాంటి ఒక సిస్టమ్ ఒక ఆర్గనైజేషన్ లాగా ఉండి ఏజెన్సీ సిస్టమ్ లాగా ఉండి అండ్ వీళ్ళని వాళ్ళని కలెక్ట్ కనెక్ట్ చేసే సిస్టమ్ ఒకటి ఉంటే డెఫినెట్గా చాలా మంది పైకి వస్తారండి చాలా మంచి మంచి స్టోరీస్ వస్తాయి బయటికి చాలా హెల్ప్ అవుతుంది అనే అండి పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఎందుకంటే హెల్ప్ అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా స్టోరీ బాగుందా బాగాలేదా తెలియదు అండి అంటే ఇది ఎట్లుంటుందంటే చెప్పేటప్పుడు చర్గా చెప్పకపోవచ్చు కొంతమంది చెప్పేటప్పుడు స్టోరీ క్లియర్గా చెప్పకపోవచ్చు కానీ తీసేటప్పుడు పర్ఫెక్ట్గా తీయచ్చు ఎలా తెలుస్తుంది కదా అండ్ ఈ ఎలిమెంట్స్ ఉంటాయా ఇది అంటే స్టోరీలో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉండగలగ ఉండే స్కోప్ ఉందా లేకపోతే ఇది బాగుంటుందా ఇది ఆడియన్స్కి బాగా నచ్చ నచ్చొచ్చు అనే జడ్జిమెంట్ చేసేవాళ్ళు కనుక కావాలి మనకి ఆ జడ్జిమెంట్ చేసే టీం ఒకటి ఉండి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్లాగా వర్క్ చేసి అంటే మన ఈ ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కానీ మా ఆర్గనైజేషన్ ఉంది డైరెక్టర్ అసోసియేషన్ ఉంది రైటర్స్ అసోసియేషన్ ఉంది వీళ్ళందరూ కలిసి ఏదైనా ఒక సిస్టమ్ని రెడీ చేస్తే చేస్తే బాగుంటుంది లేదా ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా చేసుకోవచ్చు అండి ఇది ఒక మంచి బిజినెస్ అవకాశం వాళ్ళకి సో అలాంటివి కూడా చేసుకోవచ్చు అట్లాంటిది డిల్ బిల్డ్ చేసేసి బట్ ఒకటి ఏంటంటే సిన్సియారిటీ ఉండాలండి అంటే నిజాయితీ ఉండాలి కొత్త వాళ్ళని చిన్న చూపు లేకపోతే వీటి పనికి రావడం ఎందుకంటే పది అంటే వంద వెయ్యి రాళ్లలో కూడా ఒక రత్నం కూడా వెళ్ళ రావచ్చు పోనివ్వండి కానీ ఒక రత్నం కోసం ఇంత శోధన అయితే చేయాలి కదా మనం నేను అంటున్నాను ఇంత శోధన చేసే ఓపిక ఉండేవాళ్ళు చేసే ఆర్గనైజేషన్ ఉండాలండి మెల్లమెల్లగా ఐ థింక్ వస్తుందేమో అట్లాంటి ఆర్గనైజేషన్ కూడా వచ్చేస్తుందేమో అట్లా తెలీదు బట్ స్కోప్ అయితే ఉందండి నాకు అవకాశం దొరికితే మాత్రం డెఫినెట్ గా నేను అది చేస్తానండి ఎందుకంటే చాలా మంది చాలా మంచి మంచి స్టోరీస్ రాస్తారు అక్కడ మిగిలిపోతున్నాయి అవును సో ఈ సిస్టమ్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మంచి స్టోరీ తీసి మంచి స్టోరీ రాసి మంచి స్టోరీ తీసి ప్రొడ్యూస్ చేసినా కూడా రిలీజ్ కాకుండా వేల సినిమాలు ఆగిపోయాయి రిలీజ్ అయిన వాటికి కూడా పబ్లిసిటీ లేక పోయినవి చాలా ఉన్నాయి పోనీ పబ్లిసిటీ కన్నా ఓటీటీలోనో లేకపోతే ఇంకెక్కడనో వాళ్ళకి పరిచయాలు లేక వాళ్ళకి ఇవ్వలేక లేకపోతే వాళ్ళు వాళ్ళని అప్రోచ్ చేసే వాళ్ళు ఎవరు లేక అట్లా పడిపోయినాయి చాలా ఉన్నాయండి మంచి సినిమాలు మంచి సినిమాలు కూడా అలా ఉన్నాయి కానీ అది వేస్ట్గా అక్కడ క్యాన్సర్ లో ఉండిపోయే బదులు ఇట్లాంటిది ఏదైనా సిస్టమ్ ఉండి అన్ని వాటిని బయటికి తీసుకురాగలిగితే ఆ టాలెంట్ బయటకి తీసుకురావాలంటే బాగుంటుందండి ఓకే ఇప్పుడు మూవీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు కదా మీకు ఏమేమి ఇష్టం లైక్ అంటే కొందరికి మల్టిపుల్ మల్టిపుల్ వర్క్స్ చేయాలి అని చెప్పి ఉంటుంది కదా సో మీకే ఇష్టం అంటే వర్క్ నాకు నాకు ఛాన్స్ ఇస్తే నేను ఓన్లీ డైరెక్షన్ మీదనే వర్క్ చేస్తానండి మిగతా అంతా వర్క్ చేయను ఎందుకంటే అది అది మెయిన్ ప్యాషన్ నాకు మిగతా అన్ని ప్రతిదీ ఇంపార్టెంట్ అండి అక్కడ అన్నీ నేనే చేస్తానంటే నేను అంటే నేను అన్నిట్లో పర్ఫెక్ట్ కాదు ఒక దానిలో ఏదన్నా నాకు ఐడియాస్ అన్నీ పర్ఫెక్ట్ రావచ్చు ఎందుకు ఇప్పుడు నేను ఇప్పుడు మొన్న డైలాగ్స్ కూడా నేనే రాసాను పాటలు నేనే రాసాను లేకపోతే సినిమా స్టోరీ నేనే రాసాను డైరెక్షన్ చేస్తాను ఇవన్నీ నేను చేస్తున్నాను అంటే నాకు ఏంటంటే వేరే రకమైన స్కోప్ లేక నేను అలా చేస్తాను అంటే నేను ఇప్పుడు పెద్దవాళ్ళని వెళ్ళి నాకు మాటలు రాయండి అంటే రాయమండి మీకు అనేస్తారు అంటే నాకు పేరు వస్తే ఒక రకంగా పేరు రాకపోతే ఒక రకంగా నా డబ్బు ఉంటే ఒక రకంగా డబ్బు లేకపోతే ఒక రకంగా జరుగుతుంటాయి ఇవన్నీ సో అందుకోసం నేను రాయాల్సి వచ్చింది బట్ కానీ నాకు అవకాశం దొరికితే ఓన్లీ ఒకటే ఒకటే క్రాఫ్ట్ చేస్తాను అండి ఐదర్ పాటనే రాస్తాను లేకపోతే ఐదర్ చోరీనే రాస్తాను లేదంటే ఐదర్ డైరెక్షన్ చేస్తాను స్టోరీ రాసే దగ్గర నా డైరెక్టర్ ఇంకా బెటర్గా చేయవచ్చు నాకన్నా మంచి లేదు నేను నాకు వేరే స్టోరీ నచ్చినా కానీ నేను డైరెక్షన్ బాగా చేయొచ్చు దాన్ని ఆ రకంగా చేయవచ్చు కానీ ఒక క్రాఫ్ట్ మీద ఫోకస్ చేస్తేనే మంచిది అండి ఎప్పుడైనా సో ఇప్పుడు అంటే నేను జనరల్ గా విన్నది ఏంటంటే ఒక మంచి రైటర్ ఒక మంచి డైరెక్టర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ లైక్ ఒక మంచి డైరెక్టర్ మాత్రం ఒక మంచి రైటర్ అవుతారు అని చెప్పి లేదండి అట్లాంటిది ఏం లేదండి ఆ విషన్ డైరెక్టర్స్ విజన్ వేరు రైటర్స్ విజన్ వేరు అంటే ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ అండి ఒక్కొక్క కళ ఒక్కొక్కటి ఇది ఉంటుంది కొంతమంది కొంతమంది రైటింగ్ అండ్ డైరెక్షన్ కూడా చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు బట్ ఏంటంటే అట్లాంటిది ఏమి రూల్ అయితే కాదండి అంటే అంటే మనకి రైటింగ్ చేసిన వాళ్ళు బాగా బాగా డైరెక్షన్ చేయగలుగుతారు డైరెక్షన్ చేసిన వాళ్ళు బయట బాగా రాయగలుగుతారు అని లేదు ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి పాట చేస్తాను పాట రాశానండి నాకు అదే అంటే నేను చేయగలిగాను అది అండ్ నచ్చింది అంటే అది ఒక నా అదృష్టంలాగానే భావిస్తాను కాబట్టి బట్ నాకైనా బెటర్ ఇప్పుడు నేను నా సినిమానే నా స్టోరీనే వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా అద్భుతంగా తీసేవాళ్ళు ఉండొచ్చు అలా అనమాట ఇప్పుడు ఈ పాటనే ఉంది అనుకోండి ఇప్పుడు పాట ఉంది నేను పాట రాశాను కానీ ఆ దానికి మ్యూజిక్ ఒక ప్రొఫెషనల్ ఇచ్చినాడు కాబట్టి అంత బాగా వచ్చింది నేను ఇంత ఇంత బాగా ఊహించలేదు అతను అంత బాగా తీసుకొచ్చాడు కదండి దానికి ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కొక్కళ్ళు అంటే పర్ పర్కెషన్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా యాడ్ చేసిన వాళ్ళు ఇంకా అద్భుతంగా అద్భుతంగా అంటే ఇప్పుడు మీరు ఒక ట్యూన్ చేశాడు మన మ్యూజిక్ డైరెక్టర్ ఒక ట్యూన్ చేశారు ఆ ట్యూన్కి సహకారం అందించిన వాళ్ళు కూడా వాళ్ళు అంతే ప్యాషన్తోనే అందించారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్లో వాళ్ళ వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి అది అంత అద్భుతమైన సాంగ్ వచ్చింది ఆ రకంగా వర్క్ చేస్తానండి ఇట్స్ టీం వర్క్ మనకి సినిమా అంటే టీం వర్క్ అండి ప్రతిది అన్ని క్రాఫ్ట్స్ అంతే ఫ్యాషన్తో వర్క్ చేస్తే అద్భుతం వస్తుంది అవును యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా మూవీస్లో కూడా చేశాను అవును చాలా చేశానండి యాక్టింగ్ చెప్పానుగా థియేటర్ ఆర్టిస్ట్ అన్న వరకు చాలా అవకాశాలు దొరికాయి చేశాను యాక్టింగ్ అనేది అంటే చాలా సినిమాలు చేశాను లాయర్ క్యారెక్టరు డాక్టర్ క్యారెక్టరు ఫాదర్ క్యారెక్టరు ఫ్రంట్ క్యారెక్టర్ ఇట్లాంటివన్నీ చాలా చేశాను బట్ ఏంటంటే అక్కడ బాగా టైం అంటే చిన్న చిన్న రోల్స్ కూడా చాలా టైం కన్జ్యూమ్ కన్జూమ్ అవుతుంది వెయిట్ చేయాల్సి వస్తుంది అయితే నా ప్రొఫెషన్కి దానికి కొంచెం ఆ టైమ్ దగ్గర ఇబ్బంది అయింది లేదంటే అంటే ఆ టైం కనుక ఉండింటే నేను ఐ థింక్స్ దాంట్లో అంటే యాక్టింగ్లో కూడా వెళ్ళేవాడిని బాగా సీరియస్గానే వెళ్ళేవాడిని ఎందుకంటే ఇక్కడ నాకు పనులు ఉంటాయి అక్కడ నేను వన్ వన్ డే టూ టూ డేస్ త్రీ త్రీ డేస్ అట్లా ఇరుక్కొని ఉంటాను అక్కడ మనకి అంటే ఇటు న్యాయం చేయలేము అటు న్యాయం చేయలేము అన్నట్టు అయిపోతుంది అందుకని నేను చాలా లిమిటెడ్గా ఫ్రెండ్స్కి వాళ్ళకి మాత్రము చేస్తూ వస్తున్నాను ఇప్పుడైతే సో ఈ ఈ మూవీ ప్యాషన్ కాకుండా మీరు పర్సనల్గా చేసే వర్క్ ఏంటి నేను నేను బిల్డర్ అండి కన్స్ట్రక్షన్స్ చేస్తాను లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ప్లస్ నేను లైఫ్ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ కూడా నేను వన్ ఆఫ్ టాప్ లైఫ్ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ హైదరాబాద్లో హైదరాబాద్ డివిజన్ లో అంటే ఒక ఫైవ్ సిక్స్ టాప్ దాంట్లో నా పేరు ఉంటుందండి ఆ రకంగా కూడా ఉన్నాను సో ఆ రక అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను లక్కీలు ఏంటంటే దేని కూడా స్పెసిఫిక్ టైమ్స్ అండ్ ఉండవు కాబట్టి నేను ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాను మేనేజ్ ఓకే అండ్ మీరు క్లింకారా కోసం ఒక సాంగ్ రాశారు కదా సో ఇలాంటివి మెగా ఫ్యామిలీ కోసం లేదా అలా రాసారా సాంగ్స్ అండి అంటే ఇది చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక సాంగ్ రాయమని అన్నారు రామ్ చరణ్ గారి పైన ఒకటి రాసాము అది వర్క్ ఓకే మొత్తం షార్ట్లీ అది చూడొచ్చు బట్ ఇప్పుడే నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ బట్ ఐ థింక్ మేము వర్క్ చేస్తున్నాము ఆ రకంగా అందరూ అంటే ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను సాంగ్ రైటింగ్ లో చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా వేరే వేరే దగ్గర నుంచి కూడా చాలా మంది అడిగారు రాయమని రాస్తున్నానండి గారి కోసం మరి చిరుగారి కోసం ఇంకా అది అంతకన్నా నేను రాస్తానండి ఎప్పుడైనా ఈ ఫస్ట్ పాట క్లింకారా కూడా ఒక రకంగా చిరు గారి గురించి రాసిన సాంగ్ అది సో ఆ ఫ్యామిలీ మొత్తం కోసం ఫ్యామిలీ మొత్తం కోసం నేను చేసిన కోసం గా మా రామ్ చరణ్ గారి కోసం అండ్ మెగాస్టార్ కోసం కూడా చేస్తాను మెగాస్టార్ గారి కోసం కూడా కావాలి తప్పకుండా తప్పకుండా చేస్తారండి ఓకే అకేషన్ వచ్చినప్పుడు ఏదైనా ఒకటి మళ్ళీ చేస్తారు సో ఇప్పుడు మీరు సాంగ్ రిలీజ్ చేశారు కదా అవునండి అది ఏ సోషల్ మీడియా లైక్ ఏ యూట్యూబ్ లో రిలీజ్ చేశారా ఇందులో యూట్యూబ్ లో వచ్చేసాను అండి ఒక ఛానల్ పెట్టుకున్నాను అక్యూట్ యాంగిల్ క్రియేషన్స్ అనే అది నా బ్యానర్ పేరు అనమాట ముందు సినిమా కూడా అక్యూట్ యాంగిల్ క్రియేషన్స్ మీద నేను రిలీజ్ చేశాను ఆ అక్యూట్ యాంగిల్ దాని మీద నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసేసి దాంట్లో ఫస్ట్ సాంగ్ అండి ఫస్ట్ సాంగ్కే నాకు మంచి మంచి వ్యూస్ లైక్స్ వచ్చాయి కామెంట్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయండి అంటే అన్ని లిరిక్స్ లిరిక్స్ బాగున్నాయి అది బాగున్నాయి సాంగ్ బాగుంది పాట బాగా పాడారు అన్ని చాలా ఎప్పటిదాకా అంటే ఎంకరేజింగ్ గానే ఉన్నాయి అన్ని కూడా ఎంకరేజింగ్ ఉన్నాయి అండ్ పర్సనల్ కూడా చాలా మెసేజ్ ఇది సాంగ్ పర్సనల్ కూడా చాలా మంది పెట్టారు కాకపోతే ఇక్కడ ఏమైపోయింది అంటే చాలామంది ఆ పాట అంటే చూస్తున్నారు అంటే కొత్త ఛానల్ అయినా కానీ మనకి ఇంత ఎంకరేజ్మెంట్ దొరికింది అని అనేది చాలా గర్వంగా ఉందండి చాలా మెగాస్టార్ గౌసం కదా మరి అదే అండి ఆ రీచ్ ఉంటుంది ఖచ్చితంగా ఆ రీచ్ ఉంటుంది యెస్ ఆ పాట లింక్ అయితే మేము మా యూట్యూబ్ ఛానల్ కింద ఇస్తాము వీడియో కింద ఇస్తాము మీరు కూడా వెళ్ళి చూసేయండి ఆ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది సో రఘు గారు మనం అదే సార్ వ్యూవర్స్ రఘు బెల్లంకొండ గారు రాసిన క్లింకారా సాంగ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా చూడండి ఎక్యూట్ యాంగిల్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో చాలా బాగుంది అండ్ మీరు కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన అలాంటి పాటలు ఇంకెన్నో వినొచ్చు రఘు బెల్లంకొండ గారి నుంచి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ అండి